ఆరోగ్యానికి హానికరమని ప్రతి సినిమా స్టార్టింగ్లో ఓ రాస్తూనే ఉన్నారు, ఈవెన్ ఇంటర్వెల్లో కూడా వేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ప్రచారం పెరిగిన తర్వాత తాగడం తగ్గుతుంది అనుకుంటే మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రపంచ దేశాలని ఫాలో అవుతూ ఉండటం, విదేశీ కల్చర్ని మనం గొప్పగా భావిస్తూ ఉంటాం. అదివరకు తాగినోడిని తాగుబోతోడు అనేవాళ్ళు, ఇప్పుడు తాగనోడిని చేతకానోడు అంటున్నారు. ఈ పిచ్చతనం యువతలో పెరిగిపోతుంది. ఈ యువతలో పెరిగిపోతున్న దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే 25,000 కోట్ల రూపాయల దాకా తాగి తందనాలు ఆడుతున్నారు అన్నదానికి సజీవమైనటువంటి సాక్ష్యం. తమ సొంత సంపాదనలో దాదాపుగా 30-40% పేదలు ఖర్చు పెడుతూ ఉంటే, అదే సందర్భంలో ధనవంతులు దాదాపుగా 20-30% తాగుడికే ఖర్చు పెడుతున్నారు. అందుకనే ఈ ధనవంతులు ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటిది ఏంటంటే, కాస్త ఆరోగ్యకరమైన మందు అన్నటువంటి పేరుతో విస్కీ మీదన ఎక్కువ ప్రయత్నిస్తుంటారు. ఇది ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిందంట. భారతదేశంలో విస్కీ వినియోగం 65% పెరిగింది. ఇది తాజా అధ్యయనం తెలుపుతున్నటువంటి అంశం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో చేసిన సర్వేలు, ఆయా దేశ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా చూసుకున్నప్పుడు విస్కీ సేల్స్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే తాగడం తగ్గడం బదులు కొత్తగా తాగుడు మరింతగా ఇంకా కాస్ట్లీ తాగుడు వైపుకి పోతున్నటువంటి పరిస్థితి. దీన్ని నియంత్రించాలా అంటే ప్రభుత్వాల చేతిలో ఉన్నట్టు కనిపించట్లేదు. చైతన్యపరచాలా అంటే నువ్వెవడో మమ్మల్ని చైతన్యపరచడానికి అనే పరిస్థితిలో ఉన్నారు. మరి తాగడం మంచిదా చెడ్డదా అంటే, తాగడం చేతకానోడిని చేతకానోడని తిడుతున్నటువంటి రోజుల్లో ఎదురవుతున్నటువంటి ఈ పరిణామాలు ఆడ మగ ఇద్దరూ కలిసి, ఇదివరకు భర్త తాగితే తాగుబోతని చెప్పే భార్య తను తాగడం ప్రారంభించేస్తోంది. ఎక్కువగా 18 నుంచి 30 సంవత్సరాల లోపే తాగుడు అలవాటు చేసేసుకుంటున్నారు. అది గొప్ప విశేషం కిందన, అదొక పెద్ద ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నటువంటి రోజులు తయారు కావడం అనేది దేశానికి ప్రమాదమా మంచిదో భవిష్యత్ తేల్చాల్సి ఉంది.